బీజేపీ పార్టీ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పరిస్థితులు కొనసాగకూడదు అనేటువంటిదే ఈ రోజు మేము స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కు 11వ తేదీ వస్తున్నారు కాబట్టి 11కు ముందుకు 11వ తేదీ కంటే ముందే తెలంగాణ ప్రకటన చేయాలని నిర్ణయించుకోవడము క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ. ముఖ్యంగా ఈ సందర్భంగా అనేక వార్తలు వస్తున్నాయి. రాయల తెలంగాణ, నేను ఇలా కూడా చెప్పాను, ఎవరు అడిగారు రాయల తెలంగాణ? అడిగింది ఒకటే పార్టీ, మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీ ఎజెండాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లయితే మజ్లిస్ పార్టీ యొక్క ఎజెండాతో రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాయల తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడితే ఎట్టి పరిస్థితుల్లో దానికి సమర్థించేటువంటి ప్రసక్తి ఉండదని ఈ సందర్భంగా మీ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజే మా పార్టీ లోక్సభలో నాయకులైనటువంటి ఈ దేశ ప్రతిపక్ష నాయకులైనటువంటి సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడారు. విషయాన్ని వాళ్ళు వివరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏం ఆలోచన చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి వార్తలు బయటికి వదులుతున్నారో ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ గారికి వివరించాలి. కాబట్టి ఈ యొక్క రాయల తెలంగాణ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెర మీదకి ఏదైతే తెచ్చిందో అది వెంటనే ఉపసంహరించుకొని హైదరాబాద్ కేంద్రంగా 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు రాయలసీమ ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి కూడా రాష్ట్రంలోని ఏ జిల్లాకు కూడా అభద్రత భావం ఉండకూడదు. రాయలసీమ కూడా లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా భద్రత కల్పించేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని జిల్లాల ప్రజలకు సాగునీటి విషయంలో, అభివృద్ధి విషయంలో ఒక భద్రతా భావంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు డెవలప్మెంట్ విషయంలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇవ్వాలి. ఇవి ఒక జాతీయ పార్టీగా ఇది మా బాధ్యత. రాయలసీమ విషయంలో కూడా ఏదైతే ప్రజల్లో ఈరోజు అభద్రత భావంతో రాయలసీమ విభజిస్తారని, రాయలసీమ ఇటు కొంత అటు కొంత కలుపుతారని ఏదైతే రాయలసీమ ప్రజల్లో ఆవేదన, ఎందుకంటే రాయలసీమకు ఒక ప్రత్యేకత ఉంది, ఒక గుర్తింపు ఉంది, ఐడెంటిటీ ఉంది. రాయలసీమ జిల్లాలు చెప్తున్నారు, ఆ జిల్లాలను విభజించడం అనేటువంటిది మనిషిని రెండు ముక్కలుగా, దేహాన్ని రెండు ముక్కలుగా చేసినట్లు అవుతుంది. కాబట్టి రాయలసీమను ఎట్టి పరిస్థితుల్లో విభజించకూడదని భారతీయ జనతా పార్టీ తరఫున నేను కోరుతూ రాయలసీమ అభివృద్ధి కూడా ఈ యొక్క ప్రకటనలో మరి భద్రత కల్పించి అక్కడ సాగునీరు కోసం కానీ అభివృద్ధి విషయంలో కానీ కార్యక్రమం కార్యాచరణ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గత 10 సంవత్సరాలుగా సోనియా గారిని ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తిగా ఈరోజు ఆలోచన చేశారు. కాబట్టి ఇన్ని రకాలుగా నష్టపోయారు, అనేక మంది ఆత్మ బలిదానం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా ఆలోచన చేయకూడదు. మీరు 2014లో పోయేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళు కాదు.
కాబట్టి పోయే ముందైనా వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్ర విభజన చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ గారు మా పార్టీ హైదరాబాద్ అధ్యక్షులు చాలా స్పష్టంగా ప్రకటించారు, ఈ యొక్క తెలంగాణకు సంబంధించి బిల్లు పెట్టి అందరికీ అమలుయోగ్యమైనటువంటి బిల్లు పెట్టి గత అనేక రోజులుగా అన్ని రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో దానికి అనుగుణంగా ఈ యొక్క తెలంగాణ బిల్లు పార్లమెంట్లో వచ్చే వర్షకాల సమావేశాల్లో పెట్టాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు సిటబిస్తో లేకపోతే యూపీఏతో ఆడకూడదు. వచ్చే వర్షకాల సమావేశాలు ఆగస్టు 5వ తేదీ నుంచి ఏదైతే ప్రారంభం కానున్నారో ఆ సమావేశాలలో బిల్లు పెట్టాలని, రాజకీయమైనటువంటి అనిశ్చిత పరిస్థితికి తెరదించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నారు.